భాయ్. ఈరోజు తీహార్ జైల్లో మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ సోదరిమణి కవిత గారిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో కలిసి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొన్ననే నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి నాయకులు సోదరి వారితో కలిసి రావడం జరిగింది. సో వారు చాలా ధైర్యంగా ఉన్నారు, గట్టిగా ఉన్నారు. ఎందుకంటే షీఈస్ ద డాటర్ ఆఫ్ ఫైటర్, ఆమె కూడా సహజంగానే ఫైటర్ కాబట్టి చాలా మానసికంగా బలంగా ఉన్నారు. ఒక అక్రమమైనటువంటి కేసులో అన్యాయమైనటువంటి విధానంతో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దుర్మార్గంగా ప్రతిపక్షాలను ఈ దేశంలో అణచివేయాలనేటటువంటి కుట్రలో భాగంగా కేసీఆర్ గారిని ఏమీ చేయలేక వారి కుమార్తె అయినటువంటి కవిత గారి మీద ఈ రకమైనటువంటి ఒక అన్యాయమైనటువంటి కేసు పెట్టి జైల్లో పెట్టించింది. కాబట్టి ఆమె చాలా బలంగా ఉన్నారు, మానసికంగా దృఢంగా ఉన్నారు. సో డెఫినెట్గా భవిష్యత్తులో మాకు న్యాయస్థానంలో న్యాయం జరుగుద్ది అనేటటువంటి ఆశాభావాన్ని కూడా వారు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా ప్రజానీకానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఇక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేజ్రీవాల్ గారిని కూడా లోక్సభ ఎన్నికల ముందు వారిని కూడా జైల్లో పెట్టినారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా గారిని అయితే సంవత్సరానికి పైగా జైల్లో పెట్టినారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హేమంత్ సోరెన్ గారిని జైల్లో పెట్టినారు. దాదాపు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి పార్టీలు, ముఖ్యంగా భారతదేశంలో ఇక భారతీయ జనతా పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు కూడా ఎదురుగా ఉండకూడదు అనేటటువంటి ఆలోచనతో డిఎంకే పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, జేఎంఎం కానీ, ఇంకా అనేక రకాలైనటువంటి పార్టీల మీద ఈడీ దాడులు కానీ, సిబిఐ కేసులు కానీ, ఐటీ దాడులు కానీ చేయించి ఇతర పార్టీలన్నింటినీ కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఒక దుర్మార్గపు చర్య కూడా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసింది. సో ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి ఈ కేసు కూడా ఢిల్లీ లిక్కర్ కేసు అనేటటువంటిది అసలు కేసే కాదు, ఇదొక పాలసీని కేసుగా చూపెట్టి ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని, అక్కడ బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో ఎన్నికల్లో దెబ్బ కొట్టాలనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఈ రకంగా వాళ్ళు చేయడం జరిగింది తప్ప అసలు దీంట్లో కేసే లేదు. ముఖ్యంగా ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, నిజంగా ఒక పాలసీని పట్టుకొని మీరు కేసు అని అన్నట్టయితే మరి వాళ్ళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బొగ్గు దిగుమతి విధానం కానీ, నూతన విద్యుత్ విధానం కానీ, ఎయిర్పోర్ట్ లీజింగ్ విధానం కానీ, బొగ్గు గన్ల వేలం విధానం కానీ, ఇట్లా అనేక రకాలైనటువంటి పాలసీలు ఈ 10 సంవత్సరాల కాలంలో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం తీసుకున్నది. మరి వీటన్నిటి మీద కూడా కేసులు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది రేపటి రోజున. అంటే ఒక పాలసీగా చూడకుండా దాంట్లో ఏదో ఉందనేటటువంటి ధోరణితో ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా ఈ పనిచేసింది. నిజంగా మరి ఆ పాలసీ వల్ల ఢిల్లీ ప్రభుత్వానికి ఏమైనా నష్టం వచ్చిందా అంటే ఇంకా ఎక్కువ లాభాలు వచ్చినాయి, అయినప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి ఈ రకంగా జరిగింది. సో అన్నిటికన్నా ముఖ్యంగా ఇది ఒక కక్ష సాధింపు చర్య అని మేము ఎందుకు అంటున్నామంటే దీని వెనుక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా కూడా భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ముందే 2022 ఆగస్టు 21 నాడు బీజేపీ ఎంపీ పరవేష్ వర్మ ఆయన ముందే ఈ కేసు గురించి మాట్లాడి త్వరలో వీళ్ళు అరెస్ట్ అవుతారు, వాళ్ళు అరెస్ట్ అవుతారు అని చెప్పి ఆయన మాట్లాడిన తీరును చూస్తుంటేనే ఈ వంటకాన్ని అంతా భారతీయ జనతా పార్టీ వండి తర్వాత ఈడీని, సిబిఐని ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ మీదకి, బీఆర్ఎస్ పార్టీ మీదకి వదిలినట్టుగా స్పష్టంగా కనబడుతూ ఉంది. సో ఇవాళ ఏది ఏమైనప్పటికీ ఒక మాట మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉద్యమం చేసినటువంటి పార్టీ, 14 ఏళ్ళు తెలంగాణను తెచ్చిన పార్టీ, తెచ్చిన తెలంగాణలో బ్రహ్మాండంగా సంక్షేమ అభివృద్ధిని చేసినటువంటి పార్టీ. సో ఈ కేసులతోని ఇటువంటి వాటితోని కేసీఆర్ గారిని కానీ మా పార్టీ నాయకత్వాన్ని కానీ బెదిరిస్తారనుకుంటే అది భారతీయ జనతా పార్టీకి భ్రమనే అవుతుంది తప్ప ఇంకేం కాదు. సో ఇవాళ మేము కవిత గారిని కలిసిన సందర్భంలో వారు కూడా చాలా గట్టిగా ఉన్నారు, డెఫినెట్గా ఇటువంటి కేసులకు అదిరేది లేదు, బెదిరేది లేదు, భయపడేది లేదు, ఇంకా గట్టిగా పోరాటం చేద్దాం కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద, భారతీయ జనతా పార్టీ ఫాసిస్టు విధానాల మీద ఇంకా గట్టిగా మొండిగా ఈ దేశ ప్రజల తరపున నిలబడదామని చెప్పి వారు చాలా దృఢంగా బలంగా మాకు చెప్పడం జరిగింది. సో త్వరలోనే మేము అనుకుంటా ఉన్నాం, డెఫినెట్గా మేము లీగల్ ఫైట్ చేస్తూ ఉన్నాం, హైకోర్టును ఇప్పటికీ మేము ఆశ్రయించినాం. డెఫినెట్గా మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, భవిష్యత్తులో రిలీఫ్ దొరుకుతుంది అనేటటువంటి ఆశాభావాన్ని కూడా మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం. కానీ వల్ల దేశ ప్రజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇది ఒక ఫాసిస్టు ప్రభుత్వం, ఒక దుర్మార్గపు ప్రభుత్వం,
ఈ దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు దళితుల గురించి, రైతుల గురించి, మహిళల గురించి, బలహీన వర్గాల గురించి, మైనార్టీ వర్గాల గురించి, వాళ్ళ సంక్షేమము, ఈ దేశ అభివృద్ధి అనేటటువంటి సమస్యల గురించి వీళ్ళు ఏం మాట్లాడతలేరు. ఇంతసేపటికి ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి పార్టీల నాయకుల మీద ఈడీ దాడులు, సిబిఐ దాడులు, ఐటీ దాడులతోని వాళ్ళని భయపెట్టి లొంగ తీసుకొని ఈ దేశంలో నయా నియంతృత్వ పరిపాలన కొనసాగించే విధంగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫాసిస్ట్ విధానాన్ని అవలంబిస్తూ ఉంది. అది దేశ ప్రజానీకం డెఫినెట్గా గమనించారు, గమనిస్తున్నారు. కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో, ఇప్పటికే ఈ 4 దశల్లో జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘోరంగా దెబ్బతిన్నది, ఈ రాబోయే 3 దశల్లో కూడా ఇంకా ఘోరంగా దెబ్బతింటది. వాళ్ళు ఎట్టి పరిస్థితులలో 220-220 సీట్లు దాటే పరిస్థితి లేదని చెప్పి దేశమంతా ఆసేతు హిమాచలం చెప్తా ఉన్నది. ఇవాళ బీఎస్సీ సెన్సెక్స్ పడిపోతూ ఉన్నది, స్టాక్ ఎక్స్చేంజ్లలో మొత్తం మదుపర్ల సంపద అంతా ఆవిరైపోతూ ఉన్నది. మళ్ళీ ఎన్నికల్లో వీళ్ళు గెలుస్తారు, ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఇక్కడ వస్తుంది అనేటటువంటి ఆలోచనలు కూడా దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవరు చేస్తలేరు. ఖచ్చితంగా రాబోయేదంతా సంకీర్ణ యుగం అని చెప్పి దేశ ప్రధానికం కూడా భావిస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీకి కానీ ఈ ప్రభుత్వానికి కానీ నూకలు చెల్లినట్టే అని చెప్పి అందరూ మాట్లాడుతూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు. కాబట్టి ఏ పార్టీల గొంతులైతే నొక్కి, ఏ నాయకులను జైళ్లలో పెట్టి, అక్రమంగా కేసులు పెట్టి, తద్వారా ప్రజా తీర్పును ఏదో వాళ్ళకు అనుకూలంగా మలుచుకుందామని చెప్పి వాళ్ళు భావించారు, ఇవాళ అదే వాళ్లకు నష్టం చేయబోతూ ఉంది, అదే వాళ్ళకు బుమరం కాబోతూ ఉంది. భారతీయ జనతా పార్టీ అరాచకపు విధానాలు, వాళ్ళ పద్ధతుల మీద ఇవాళ దేశ ప్రజానీకం డెఫినెట్గా తిరగబడ్డది. బ్రహ్మాండమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పు పార్లమెంట్ ఎన్నికల దేశ ప్రజానీకం చెంపపెట్టులాంటి తీర్పు ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా తెలియజేస్తూ దేశ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఇటువంటి చర్యల్ని చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా పక్కకు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి, బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం నడవాల్సినటువంటి ఈ దేశంలో పార్లమెంటరీ డెమోక్రసీలో ఇవాళ ఒక ఆటోక్రటిక్ అప్రోచ్తోని, పేరుకే డెమోక్రసీ ఉంది కానీ ఒక ఆటోక్రటిక్ అప్రోచ్తో నడుస్తున్నటువంటి ఈ నయా ఫాసిస్ట్ విధానాలను మనమంతా ఎదురించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో డెఫినెట్లీ వీ విల్ కంటిన్యూ అవర్ ఫైట్. ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల కోసం నిలబడతాం. దానికోసం ఎన్ని కేసులనైనా, ఎంతటి నిర్బంధాన్నైనా భరిస్తూ ఖచ్చితంగా ప్రజల కోసం చివరి దాకా పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, మళ్ళొకసారి నేను చెప్తా ఉన్నా, మా కవిత గారు చాలా గట్టిగా ఉన్నారు, ఇలాంటి కేసులకు అదిరేది లేదు, బెదిరేది లేదు, భయపడేది లేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఇటువంటి ఇంకెన్ని అక్రమ కేసులు కానీ నిర్బంధాలు కానీ ప్రయోగించినా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంకా మొండిగా పోరాటం చేస్తాం ప్రజల పక్షాన. ఈ సందేశం డెఫినెట్గా ప్రజలకు అందరికీ పోవాలని చెప్పి కూడా వారు మాట్లాడారు. సో ఇవాళ నేను, ప్రవీణ్ గారు వారిని కలిసి రావడం జరిగింది. సో ఇప్పుడు ప్రవీణ్ గారు కూడా మాట్లాడారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. జై తెలంగాణ. ఈరోజు తీహార్ జైల్లో మా నాయకురాలు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన మరి కల్వకుంట్ల కవిత గారిని కలవడం జరిగింది. వారు చాలా ధైర్యంగా ఉన్నారు. ఈరోజు కాకపోయినా రేపైనా తన ఇన్నోసెన్స్, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాననే ధీమాతో ఉన్నారు. చాలా నిజంగా మాకు కొత్త ధైర్యాన్ని వారు నింపడం జరిగింది. మరి ఈ మొత్తం కేసు చూస్తే 2022 నుండి 2024 వరకు జరిగిన ఈ కేసు పరిశోధన చూస్తే అసలు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు పెట్టినట్టుగా మనకు క్లియర్గా అనిపిస్తూ ఉన్నది. నిజానికి ఈ కల్వకుంట్ల కవిత గారి ఈ కేసు ఏదైతే ఉందో, మొదట వారిని విట్నెస్ అన్నారు, దాని తర్వాత మరి సస్పెక్ట్ అన్నారు, దాని తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేసి నిందితురాలుగా చేర్చడం జరిగింది. మరి వారి లాయర్కు నోటీస్ ఇవ్వకుండానే సిబిఐ వాళ్ళు కూడా జైల్లోకి పోయి, మరి ఈడీ కేసులో అరెస్ట్ అయిన కవిత గారిని సిబిఐ వాళ్ళు లాయర్కు నోటీస్ ఇవ్వకుండానే జైల్లోనే అరెస్ట్ చేసిందంటే ఎంత ఘోరంగా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. మరి వారి కోర్టు, మరి రోజ్ అవెన్యూ కోర్టులో వారి కేసు విచారణ జరుగుతుండగానే బెయిల్ మీద మరి వాదోపవాదాలు జరుగుతున్నానే రాత్రికి రాత్రి మరి ఆ జడ్జిను మార్చడం జరిగిందంటే మీరు ఒకసారి చూడండి ఏ విధంగా వారిని వేధించాలని చూస్తున్నారు. పూర్తిగా రాజకీయ కక్షతోనే చేసింది. నిజానికి ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఢిల్లీ గవర్నమెంట్లో వాళ్లకు ఎక్కువ ఆదాయం రావడం కోసం మరి ఢిల్లీ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకున్నది. ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా వాళ్ళ ఆదాయం పెంచుకోవడం కోసం రకరకాల పాలసీలు చేసుకుంటారు. చేసుకుని ఆ పాలసీల ఇంప్లిమెంటేషన్లో
పాల్గొన్న ప్రతి వ్యక్తి నేరస్తుడైతే మరి కేంద్ర ప్రభుత్వం కూడా నేరస్తుడు అవుతుంది కదా. కేంద్ర ప్రభుత్వం మొన్ననే రైతుల నల్ల చట్టాలు తీసుకొచ్చింది. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఈ నల్ల చట్టాలు తీసుకొచ్చిండు. మరి తీసుకొచ్చి మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ వాటిని విత్డ్రా చేసిండు. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎవరి ప్రయోజనాల కోసం ఆ కేసు తీసుకొచ్చిండ్రు? మరి నరేంద్ర మోడీ గారిని కూడా అరెస్ట్ చేయాలి కదా. మరి దీని గురించి ఎప్పుడన్నా ఆలోచించిండ్రా? ఆలోచించలేదు. అంటే ప్రధానంగా ఈడీలో సెక్షన్ 50 ఉందని చెప్పేసి, ఈ సెక్షన్ 50లో మరి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ద అక్యూజ్డ్, అంటే ఈ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటే ఈ నేను తన నేర నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం అనేది నిందితుడు నిందితురాలి మీదనే ఉంటుంది. కాబట్టి అంతవరకు వాళ్ళని జైల్లో పెట్టొచ్చన్న ఒక చిన్న ప్రొవిజను, ఒక సుప్రీం హైకోర్టు జడ్జిమెంట్ను తీసుకొని దాన్ని అడ్డంగా పెట్టుకొని రాజకీయ ప్రత్యర్థులందరినీ కూడా మరి వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం ఇవాళ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. నిజానికి ఇది చాలా హాస్యాస్పదంగా ఉన్నది. కల్వకుంట్ల కవిత గారి మీద ఈ కేసు పెట్టడం, మిగతా వాళ్ళ మీద పెట్టడం, నిజానికి ఇందులో ఈ క్రైమ్లో ఎక్కడా డబ్బు దొరకలేదు. నిజానికి పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది కేవలం టెర్రరిస్టులు ఫైనాన్సింగ్, డ్రగ్ ట్రాఫికింగ్, వీటిలో ఏదైతే విదేశాల నుంచి డబ్బు ఈ దేశానికి వస్తుందో, వచ్చి ఈ దేశ అంతర్గత భద్రతకు ప్రమాదం ఉందో, అలాంటి కేసుల్లోనే ఈ పిఎంఎల్ఏ వస్తుంది. బ్యాంకింగ్ ఫ్రాడ్స్ కానీ, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, చిట్ ఫండ్ కంపెనీస్, వీటి ద్వారా ఏదైతే మరి క్రైమ్ ప్రొసీడ్స్ జరుగుతాయో ఆ ప్రొసీడ్స్ని అన్నింటినీ కూడా మరి సిస్టంలో ఇంటిగ్రేట్ చేసి వాటిని బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తున్నారన్న ఒక ఏదైతే నేరం ఉందో ఆ నేరాల వాటిని ప్రివెంట్ చేయడం కోసం 2002లో పిఎంఎల్ఏ వచ్చింది. మరి ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు, ఆమె దగ్గర ఏం డబ్బులు దొరికినాయి? మరి ఆమె ఎవరికి డబ్బులు ఇచ్చింది? ఆ డబ్బులు ఎక్కడ సీజ్ చేసిండ్రు? ఎవరి సమక్షంలో సీజ్ చేసిండ్రు? ఎక్కడ పోయినాయి ఆ డబ్బులు? దాని మీద ఇంతవరకు ఒక్క దగ్గర కూడా ఒక్క పైసా కూడా సీజ్ కాలే. మరి సీజ్ కానప్పుడు పిఎంఎల్ఏ ఎట్లా అప్లై అవుతుంది? ఎక్కడ మనీ సిస్టంలోకి వచ్చింది? మూడు ఫేజెస్ ఉంటాయి. ఒకటేమో ప్లేస్మెంట్, రెండవదేమో ఇంటిగ్రేషన్, రెండవదేమో లేయరింగ్, మూడవది ఇంటిగ్రేషన్. ప్లేస్మెంట్ లేదు, లేయరింగ్ లేదు, ఇంటిగ్రేషన్ లేదు. ఈ మూడు లేనప్పుడు అసలు పిఎంఎల్ఏ ఎట్లా అప్లై అవుతుంది? మరి ఈడీ వాళ్ళకే తెలవాలి. ఏ విధంగా సిబిఐ దీంట్లో అఫెన్స్ బుక్ చేస్తుంది? మరి సెక్షన్ 7 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అన్నారు. మరి కల్వకుంట్ల కవిత గారు ఎమ్మెల్సీగా నాకు ఈ పని చేస్తే ఏదైనా కామన్ సెన్స్ ఉండేవాడు ఎవడైనా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఫస్ట్ చూసేది ఒక పబ్లిక్ సర్వెంట్ నేరం చేసేటప్పుడు ఒక పని చేయాలనుకుంటే దానికి కొంత డబ్బు డిమాండ్ చేస్తారు. ఒక రేషన్ కార్డు ఇవ్వాలనుకుంటే ఆ రేషన్ కార్డు నీకు ఇవ్వాలనుకుంటే నీకు నువ్వు నాకు ఇంత మనీ ఇవ్వని డిమాండ్ చేస్తారు. ఇక్కడ ఒక పని, ఒక అవసరం లేదు, రెండోది ఒక డిమాండ్ లేదు, ఒక లంచం డిమాండ్ చేసినట్టుగా లేదు. మరి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఎట్లా వస్తుంది ఇందులో? కేవలం బలవంతంగా బ్రూటల్గా కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్నది, అన్ని రాజ్యాంగ వ్యవస్థలు నా కంట్రోల్లో ఉన్నాయని నరేంద్ర మోడీ గారు ప్రతిపక్ష పార్టీలన్నీ గొంతు నొక్కడం కోసం దౌర్జన్యంగా పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఇందులో యాడ్ చేసింది. నిజానికి ఇందులో ఎక్కడ కూడా టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ లేదు, లేకపోతే నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్, ప్రివెన్షన్ ఆఫ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ లేదు. అదేవిధంగా ఏ స్పెషల్ యాక్ట్ కూడా దీంట్లోకి రాదు. రానప్పుడు వీళ్ళ దగ్గర ఒక పైసా దొరకలేదు. కేవలం అప్రూవర్స్, ఐ రిపీట్, అప్రూవర్స్ ఇచ్చిన స్టేట్మెంట్తో, కో అక్యూజ్డ్ అనే వ్యక్తుల దగ్గర నుంచి బలవంతంగా తీసుకున్న స్టేట్మెంట్లతోనే మరి ఈరోజు ఇది వస్తుంది. ఈరోజు ఆమెను అక్యూజ్ చేసిండ్రు. నిజానికి జైల్లో కవిత గారు మాకు స్పష్టంగా చెప్పండి, మా మీద ప్రెజర్ ఉన్నది, వాళ్ళ పేర్లు చెప్పండి, వీళ్ళ పేర్లు చెప్పండి, వాళ్ళ పేర్లు చెప్పండి, వీళ్ళ పేర్లు చెప్పండి ప్రెజర్ పెడుతున్నారు కేంద్ర ప్రభుత్వం. ఈ కేంద్ర దర్యాప్తు సంస్థలు మా మీద ప్రెజర్ పెడుతున్నారని చెప్పేసి మరి కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నిజానికి ఈడీ ఎంత ఏకపక్షంగా దౌర్జన్యంగా వ్యవహరిస్తుందంటే మీరు చూడండి. హేమంత్ బిశ్వ శర్మ, అస్సాం చీఫ్ మినిస్టర్, ఆయన మీద 100 కోట్ల స్కామ్ ఉన్నది, దాని మీద ఇంతవరకు ఆయనకు జైలుకు పోలేదు. అదేవిధంగా అజిత్ పవార్, ఆయన మీద కూడా మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ స్కామ్ ఉన్నది. ఏదైతే ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ మహారాష్ట్రలో కేసు క్లోజ్ చేస్తే మళ్ళీ ఈడీ తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ ఆయన మాట వినకపోతే, మాట వింటేనే ఆయన బీజేపీలో జాయిన్ అయిన వెంటనే మళ్ళీ కేసు క్లోజ్ చేసిండ్రు. జగన్ భుజ్బల్ అదేవిధంగా క్లోజర్ రిపోర్ట్, ప్రఫుల్ పటేల్ క్లోజర్ రిపోర్ట్. అంటే ఈడీ సెలెక్టివ్గా తన బీజేపీలకు ఎవరైతే వస్తారో వాళ్ళందరి మీద కూడా సైలెంట్గా ఉండడం, బీజేపీలకు ఎవరైతే రారో, అడుగులకు ఎవరైతే మడుగులు వస్తారో, వీళ్ళెవ్వరు కూడా వాళ్ళ మాట వినరో, వాళ్ళందరి మీద కూడా మరి కేసులు అక్రమంగా పెట్టి
జైల్లో పంపిస్తున్న ఏ మీడియా కూడా దీన్ని ప్రశ్నించే పరిస్థితి లేదు. కోర్టులను కూడా భయపెట్టిస్తున్నారు ఇవాళ బీజేపీ ప్రభుత్వం. దట్స్ వై వీ హ్యావ్ మెట్ మిస్ కల్వకుంట్ల కవిత గారు టుడే, అండ్ దెన్ షీఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ షీ హెస్ బీన్ షేరింగ్ విత్ అస్ దట్ దెర్ ఈస్ లాడ్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ టు రివీల్ టు యాడ్ ద నేమ్స్ ఆఫ్ అదర్ పొలిటీషియన్స్ హూ ఆర్ నాట్ టోయింగ్ ద లైన్ ఆఫ్ బీజేపీ, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ ఇల్లీగల్, అన్కాన్స్టిట్యూషనల్ అండ్ ఇమ్మోరల్. ఇన్ఫ్యాక్ట్ షీ అపీల్ టు ద కోర్ట్ టు రిలీజ్ హర్ ఆన్ బెయిల్, టు గ్రాంట్ హర్ బెయిల్ ఆన్ ద గ్రౌండ్స్ దట్ షీఈ్ అ మదర్, షీఈ్ ఎ ఇన్నోసెంట్ అండ్ ద రూలింగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఈస్ టేకింగ్ రివెంజ్ ఆన్ హర్, ఎ పొలిటికల్ వెండెట్టా. సో దిస్ ఇస్ ద కేస్ ఆఫ్ అబ్సల్యూట్ పొలిటికల్ వెండెట్టా. సో దట్స్ వై వీఆర్ కండెమింగ్ దిస్ టోటలీ. అండ్ దెన్ దెర్ ఈస్ ఎ రాంగ్ అప్లికేషన్ ఆఫ్ లా. ద సెంట్రల్ గవర్నమెంట్ దట్ ఈస్ బీజేపీ గవర్నమెంట్ ఈజ్ యూజింగ్ ఈడీ అండ్ సిబిఐ టు సైలెన్స్ ద పొలిటికల్ అపోనెంట్స్ బై రాంగ్ అప్లికేషన్ ఆఫ్ ద లా. దెర్ ఈజ్ నో ప్లేస్మెంట్ ఆఫ్ ఇల్ గాటెన్ మనీ ఇన్ దిస్, దెర్ ఈజ్ నో లేయరింగ్ ఆఫ్ ద మనీ ఇన్ దిస్, అండ్ దెర్ ఈజ్ నో ఇంటిగ్రేషన్ ఆఫ్ ద క్రైమ్ ప్రొసీడ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఈజ్ నో క్రైమ్ అట్ ఆల్. దిస్ ఈజ్ ఎ కేస్ ఆఫ్ ఎక్సైజ్ పాలసీ ఆఫ్ ద ఢిల్లీ గవర్నమెంట్. హౌ కెన్ ఇట్ బి అ క్రైమ్? ద ఢిల్లీ గవర్నమెంట్ వాంటెడ్ టు ఇంప్రూవ్ ఇట్స్ ఫినాన్సెస్ అండ్ దెన్ ఫర్ దట్ ఇట్ లేడ్ అవుట్ ఎ పాలసీ అండ్ దెన్ దే వాంటెడ్ టు ఇంప్లిమెంట్ ద పాలసీ అండ్ దెన్ ఆఫ్టర్ దట్ యూనో దే విత్డ్రా ద పాలసీ. లైక్ దట్ గవర్నమెంట్స్ ఇంప్లిమెంట్ ద పాలసీ అండ్ విత్డ్రా ద పాలసీ అండ్ దెన్ వేర్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ క్రైమ్ హియర్ అండ్ వేర్ ఆర్ ద క్రైమ్ ప్రొసీడ్స్? డిడ్ ఎనీ వన్ సీజ్ ద యూనో క్రైమ్ ప్రొసీడ్స్ అండ్ వేర్ డిడ్ ద క్రైమ్ ప్రొసీడ్స్ కమ్ ఫ్రమ్? సో ద పిఎంఎల్ఏ, ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్ ఇన్ దిస్ కంట్రీ ఇన్ 2002 బై ది దెన్ ఎన్డీఏ గవర్నమెంట్ ఓన్లీ టు ప్రివెంట్ ద టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అండ్ ద డ్రగ్ ట్రాఫికింగ్ అండ్ ఆల్ అదర్ యూనో క్రైమ్స్ విచ్ ఆర్ షెడ్యూల్డ్ అండర్ యూనో విచ్ ఆర్ డిఫైన్డ్ అండర్ స్పెషల్ అండ్ అదర్ యాక్ట్స్. బట్ వెర్ ఈస్ ద క్రైమ్ ప్రొసీడ్? అండ్ దెన్ సిమిలర్లీ ఇన్ కల్వకుంట్ల కవితాస్ కేస్ ద గవర్నమెంట్ ద సిబిఐ హ్యాస్ ఇన్వోక్ ద ప్రొవిజన్ ఆఫ్ సెక్షన్ 7 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. ఐ వాంట్ టు నో ఫ్రమ్ ద సిబిఐ, ద కల్వకుంట్ల కవిత బీయింగ్ ఎ పబ్లిక్ సర్వెంట్ దట్ ఈస్ ఎమ్ఎల్సీ, వాట్ ఈస్ దట్ షీ హ్యాస్ డిమాండెడ్ అండ్ వాట్ వాజ్ ద వర్క్ షీ వాజ్ సపోజ్ టు డూ? దెర్ ఈస్ నో డెఫినేషన్ అట్ ఆల్. హౌ డిడ్ యూ ఇన్వోక్ సెక్షన్ 7 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అండ్ వాట్ ఈస్ ద గ్రౌండ్ ఫర్ ఇన్వోకింగ్ ద సెక్షన్ ఆఫ్ సెక్షన్ 7 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్? Absolutely, there is no ground. This is only to silence all other political parties which are not towing the line of Bharatiya Janata Party. Not just Kalvakuntla Kavitaji, Hemant Soren has been punished like that. Manish Sisodia has been punished like that. Arvind Kejriwal has been punished like that. So then when Arvind Kejriwal is granted bail, then why not Kalvakuntla Kavita? Then why ED is opposing the bail of Kalvakuntla Kavita? Why ED is opposing the bail of Hemant Soren? It is only because they are not towing the line of BJP. This is absolutely brazen injustice, brazen injustice, and then political vendetta, and then entire country, all the intellectuals of this country, all the citizens of this country must oppose this arm twisting tactics of Bharatiya Janata Party, and then they should be defeated in the remaining 3 phases. South India is going to teach a very hard lesson to BJP, and then I pray to all the people of the remaining parts of the country where elections are going to happen, please defeat BJP. The constitution is under threat. The Indian constitution is under threat. All the constitutional bodies, be it judiciary, be it executive, be it the investigating agencies which were established under Delhi Special Police Establishment Act, that is CBI, ED and all other investigating agencies have become the tools in the hands of BJP to silence the political opponents. So the entire very constitution is under threat. So I pray to the people of India, the where elections are going to happen, to defeat BJP hands down. So then only the country will be saved. Then only the democratic voices will be preserved in this country. So my isliye my pura Bharat Deshwasiyon ko jahan jahan chunav ho rahe aaj paas se aur teen phases mein తీన్ ఫేజెస్ మే జో చునా ఓరే భారతీయ జనతా పార్టీకి ఓట్ మత్ దాలియేగా క్యూంకి భారతీయ జనతా పార్టీ జో సంవిధానిక్ సంస్థ జో తఫ్తీష్ కర్నే వాలి సంస్థ జో చాహే ఓ ఈడీ హో చాహే ఓ సిబిఐ హో ఓ దోనో సంస్థకో ఏ పొలిటికల్ అపోనెంట్స్ కు సైలెన్స్ కర్నే కే లియే ఉస్కా ఆవాజ్ కు మిఠానే కే లియే ఏ పూరా గుండాగిరి కర్నే కే లియే ఏ పూరా సంవిధానిక్ సంస్థ కు యూజ్ కర్ రే ఇసిలే మై హాత్ జోడ్ కే మై బోల్ రహా హూం హమారా కల్వకుంట్ల కవితాజీ
ఇన్నోసెంట్ ఆర్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఆర్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ గలత్ తరీకా సే కోయి ఇస్మే టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ నవ్వి కోయి ఇస్మే డ్రగ్ ట్రాఫింగ్ నవ్వి ఫిర్ కైసే ఇస్కో లాగూ కర్ రే ఇసిలే మై ఫిర్ ఎక్ బార్ దేశవాసియో కో ఏ భారతీయ జనతా పార్టీ కా గూండాగిరి కో రోక్నే కే లియే ఇస్కో హరానా హై ఔర్ దేశ్ మే జమూరియత్ కో ఔర్ సియాసత్ కో బచానా హై మై ఏ బాతో సే మై ఆప్ లోగోన్ కో ఫిర్ ఎక్ బార్ ధన్యవాద్ కర్తా హూం. సరే సరే, కవిత గారు ప్రముఖుల పేర్లు కూడా చెప్పమని ఒత్తిడి చేస్తున్నారు, ఆ పేర్లే ఏమన్నా చెప్పారా? చెప్పలేదండి, కానీ ఒత్తిడి అయితే బాగా చేస్తున్నారు, ఇన్వెస్టిగేటివ్స్ బాగా ఒత్తిడి చేస్తున్నారు. సో అది కరెక్ట్ కాదు. అంటే బేసిక్గా ఇప్పుడు కో అక్యూజ్డ్ దగ్గర నుంచి స్టేట్మెంట్లు తీసుకుంటున్నారు, అదేవిధంగా అప్రూవర్స్ దగ్గర నుంచి స్టేట్మెంట్లు తీసుకుంటున్నారు, అప్రూవర్స్ దగ్గర నుంచి అప్రూవర్ అయిన వాళ్ళను బయటికి తీసుకొచ్చారు, బయటికి తీసుకొచ్చి వాళ్ళతోని ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో 55 కోట్ల 60 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. అదేవిధంగా వాళ్ళు వేరే పార్టీలో ఎంపీలుగా కూడా ఇప్పుడు పోటీ చేస్తున్నారు. సో వాళ్ళని అంటే ఇదంతా కూడా అందరికీ దేశంలో అందరి కళ్ళ ముందర కనిపిస్తున్న గేమ్. మీరు మా మాట వింటే వినండి, లేకపోతే మాత్రం మిమ్మల్ని లోపల పెడతామనేది చాలా క్లియర్గా ఎంత దౌర్జన్యమంటే అసలు దీంట్లో పిఎంఎల్ఏ రాదండి. అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, కరప్షన్లో ఫండమెంటల్ డెఫినేషన్ ఈజ్ దేర్ షుడ్ బి ఎ వర్క్ విచ్ ఈస్ సపోజ్ టు బి డన్ బై ఎ పబ్లిక్ సర్వెంట్ అండ్ దేర్ షుడ్ బి డిమాండ్ ఫ్రమ్ ద పబ్లిక్ సర్వెంట్ టు డూ దట్ వర్క్. ఇక్కడ ఏం డిమాండ్ చేశారు ఆమె? అసలు ఏం వర్క్ చేయాలి దీంట్లో? అసలు అసందర్భంగా అసంబద్ధంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేది ఇందులో ఇంప్లిమెంట్ చేసినారు. అదేవిధంగా మరి వాళ్ళు తెలివిగా చూడండి, పిఎంఎల్ఏ కిందికి ఈమె రాదని చెప్పేసి సిబిఐ వాళ్ళతో పీసీ యాక్ట్ పెట్టించి మరి సిబిఐలో మళ్ళీ బెయిల్ ఈజీగా వస్తుందని చెప్పేసి కావాలని ఇందులో మనీ పిఎంఎల్ఏ ఇన్వోక్ చేసినారు. పిఎంఎల్ఏ ఎందుకు ఇన్వోక్ చేసినారు? ఎందుకంటే పిఎంఎల్ఏ షెడ్యూల్ ఏ అఫెన్సెస్లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉంది కాబట్టి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పెట్టేసి ఆమె ఏదో డిమాండ్ చేసిందని చెప్పేసి. ఎక్కడుంది డిమాండ్ మీరు చూపించండి? మరి ఇంతవరకు మీరు ఇన్ని ఛార్జ్ షీట్లు వేశారు కదా, ఎక్కడుంది? లేదండి, ఎక్కడుందండి? వేరాడుతా 100 కోట్లు వేరాడుతా 100 కోట్లు. ఇప్పుడు మేము మోడీకి మీరు 1000 కోట్లు ఇచ్చి నేను కూడా చెప్తాను పెట్టాలి కదా. ఇప్పుడు మీకు కూడా చెప్తాను ఎక్కడున్నాయి 100 కోట్లు మీకు ఇచ్చానంటాను. ఎక్కడ యూ హ్యావ్ టు సీజ్ ద అమౌంట్, లైక్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో యూ హ్యావ్ టు సీజ్ ద మనీనా? నేను కూడా పోలీస్ ఆఫీసర్గా పనిచేశాను. ఒక్క నిమిషం, నేను కూడా ఎక్కడైనా కూడా కరప్షన్ యాక్ట్లో పీసీ యాక్ట్లో నువ్వు యూ హ్యావ్ టు సీజ్ ద మనీ. ఒక ట్రాప్ పెట్టినావు అనుకోండి, డ్రాప్ చేసినామంటే ఆ ఎంప్లాయీ దగ్గర నుంచో అక్యూజ్ దగ్గర నుంచో చేసి ఆయన చేతులు కడిగి నాఫ్తలిన్ లిక్విడ్తో కడిగి తీసుకుంటారు. లేకపోతే డిస్ప్రపోర్షనల్ అసెట్ ఉంటే పోయి అక్కడ పోయి చూస్తారు, ఇంటి దగ్గర పోయి చూస్తారు వాట్ ఆర్ ద డిక్లేర్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వాట్ ఈస్ ద డిస్ప్రపోర్షనేట్ ఇన్కమ్ అని చూస్తారు. ఇఫ్ దెర్ ఈస్ అ డిఫరెన్స్ దెన్ దే విల్ యూనో బుక్ ఎ కేస్. దీంట్లో ఏముందండి? దెర్ ఈస్ నో సీజర్ ఆఫ్ మనీ. దెన్ హౌ డు యూ అరెస్ట్ అ పర్సన్ వితౌట్ సీజర్ ఆఫ్ మనీ? దెర్ ఈస్ అ రాంగ్ అప్లికేషన్ ఆఫ్ లా. యూ సీ ద డెఫినేషన్ ఆఫ్ పిఎంఎల్ఏ, యూ సీ ద డెఫినేషన్ ఆఫ్ పిఎంఎల్ఏ, యూ సీ ద స్పిరిట్ బిహైండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పిఎంఎల్ఏ. ఇన్ 2002 ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ హ్యాస్ బీన్ టేబుల్డ్ ఇన్ ద పార్లమెంట్ ఓన్లీ టు ప్రివెంట్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్. యునో ఆఫ్టర్ ద అటాక్ ఆన్ ఇండియన్ పార్లమెంట్ ఇన్ 2001 2002, సో దెన్ దీదన్ ఎన్డీఏ గవర్నమెంట్ వాంటెడ్ టు ప్రివెంట్ ద టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్, ప్రివెంట్ ద యునో మనీ కమింగ్ టు ఇండియన్ ఎకనామిక్ సిస్టమ్ త్రూ డ్రగ్ ట్రాఫికింగ్. దిస్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ పిఎంఎల్ఏ. నౌ హౌ ఈస్ దిస్ బీయింగ్ మిస్యూజ్? బ్రేజన్లీ దే ఆర్ అప్లయింగ్ పిఎంఎల్ఏ ఆన్ ఎవ్రీబడి బికాస్ దెర్ ఈస్ నోబడి ఈస్ ఆస్కింగ్. నో, దేర్ ఆర్ మెనీ అమెండ్మెంట్స్ బట్ ఇన్ దిస్ అబ్సల్యూట్లీ దెర్ ఈస్ అ రాంగ్ అప్లికేషన్. వేర్ ఈస్ అ క్రైమ్ ప్రొసీడ్? ద యాక్ట్ క్లియర్లీ సేస్ ద క్రైమ్ ప్రొసీడ్. వేర్ ఈస్ ద క్రైమ్ ప్రొసీడ్? షో మీ ద క్రైమ్, షో మీ ద క్రైమ్ ప్రొసీడ్. ఫిజికల్లీ యూ హ్యావ్ టు షో మీ ద మనీ. దెర్ ఈస్ నో క్రైమ్ ప్రొసీడ్. దెన్ హౌ ఆర్ యూ అప్లయింగ్? జస్ట్ బికాస్ యూ హ్యావ్ ఆల్ ద పవర్ అండ్ యువర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ యు నో దే ఆర్ మిస్యూజింగ్ ద సెక్షన్స్, నోబడి ఈస్ క్వశ్చనింగ్ అండ్ ఎంటైర్ మీడియా ఈస్ అండర్ ప్రెజర్, దెన్ దే ఆర్ ప్రెజరింగ్ ద జ్యుడిషియల్ సిస్టమ్. సో దాట్స్ వై యునో నోబడి ఈస్ ఆస్కింగ్ దీస్ క్వశ్చన్స్. సో టుడే భారత్ రాష్ట్రంతి ఆస్కింగ్ దీస్ క్వశ్చన్స్. యు ఆర్ అప్లయింగ్ law illegally, you are applying a law, you are wrongly applying this law. So that's what we are trying to say. Right, thank you very much. Can I ask one question, sir? Apart from this press conference, have you discussed anything to Kavita ji about Fati Maliwal as well, please? No, we have not. Okay, thank you very much. Thank you.